ఎంకరేజ్ చేసిన నాకు సిక్స్ మంత్స్కి ఒకసారి రెగ్యులర్ పీరియడ్స్ వస్తుండే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుండే వచ్చినాక నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళినాక నేను చాలా బాధపడేదాను హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ అమ్మ అన్నారు స్కానింగ్ తీసింది స్కానింగ్ తీసినాక మేడం అన్నది నీకు బబుల్స్ ఉన్నాయమ్మా బబుల్స్ ఉన్నాయమ్మా అని చెప్పింది చెప్పినాక నేను మళ్ళీ మా సిస్టర్ పేరు సరిత పల్స్ను కాఫీ వాడమని చెప్పింది ఫోర్ పల్స్ ఒక కాఫీ తాగినాక మంచిగా రెగ్యులర్ ప్రాబ్లం మంచిగా ఇదే అయిపోయింది పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినాక బబుల్స్ కూడా తగ్గిపోయినాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను 5th మంత్ ప్రెగ్నెన్సీ